जय बालया, जय बालया, जय बालया, जय जय बालया, वीर सिंह रेड्डी, वीर सिंह रेड्डी, वीर सिंह रेड्डी, बालय्य बाबू फैन गा वकर समर सिंह रेड्डी सिनेमा चूसिन फैन ఒక ఫుల్ డే రిలీజ్ రోజు జైల్లో ఉన్న ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటదో అదే వీరసింహారెడ్డి మీ ఫ్యాన్స్ అందరూ మన ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునే ఎలా ఉంటది ఈ సినిమా ఒక సమరసింహారెడ్డి ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో అలాంటి వైబ్రేషన్ మళ్ళా ఈ వీరసింహారెడ్డి ఇస్తది మీరందరూ బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే రెండంతలు ఎక్కువే ఉంటది ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మనం సంక్రాంతికి మన వీరసింహారెడ్డి విజృంభించబోతున్నాడు ఈ సినిమాని నేను బాలయ్య బాబుని దగ్గర ఉండి డైరెక్ట్ చేయడం నా అదృష్టం ఒక సింహాన్ని దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ నాకు దీనికి ఇక థియేటర్ లో ఇంకా ఉంటది మోత మామూలుగా ఉండదు ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవచ్చు ఫ్యాన్స్ అందరూ ఇక ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా థియేటర్ లో చూడాలని అంత వెయిట్ చేస్తున్నా ఇంకా 20 రోజులు సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నా సరే ఇప్పటికి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన బ్లాక్ బస్టరే అంత ఉంది స్టఫ్ ఈ సినిమాలో ఈ సినిమాలో ఒక డైలాగ్ మీకు చెప్తాను వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల చదివింది అనంతపురం రూలింగ్ కర్నూల్ ఇలాంటి చాలా డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో ఈ సినిమా నిజంగా ఒక డైరెక్టర్ని కలని నేను ఊహించుకున్న ఆ సినిమాని నా కలని నిజం చేయడానికి నాకు మైత్రి మూవీస్ రవి గారు నవీన్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఈ బాలయ్య బాబు తో చేస్తున్న సినిమా ఎంత ప్యాషన్ ఉందో నాకు డైరెక్టర్ గా నాకు ఎంత ప్యాషన్ ఉందో అది రేపొద్దున మీరు థియేటర్ లో చూస్తారు ఈ సినిమాకి అద్భుతమైన మాటలు రాశారు సాయి మాధవ్ బుర్రా గారు మా క్రాక్ సినిమా మా ఇద్దరు కాంబినేషన్ తర్వాత వస్తుంది ఈ సినిమా ఆయన క్రాక్ లో డైలాగులు మీరు విన్నారు చూశారు వీరసింహారెడ్డి విశ్వరూపం చూడబోతున్నారు ఈ సినిమా కర్నూలులో చేసినప్పుడు కర్నూలులో బాలయ్య బాబుతో షూటింగ్ చేసినప్పుడు ఇదే కొండారెడ్డి బుర్జ్ దగ్గర మేము చేసాము ఆ రోజే అనుకున్నాము ఏదో ఒకటి చేయాలి ఇది రాయలసీమ కదా రాయలసీమం కదా వీరసింహారెడ్డి అందుకనే కొండారెడ్డి బుర్జ్ను పెట్టుకొని ఇక్కడే టైటిల్ లాంచ్ చేద్దాం అనుకున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్పీ గారు పర్టికులర్గా ఎస్పీ గారు పక్కనే ఉన్నారు ఆయన యాక్చువల్గా రావాలి ఎస్పీ గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సిద్ధార్థ కౌశల్ గారికి అలానే బాలయ్య బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు సుధాకర్కి అలానే మిగతా అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అలానే మీడియా మిత్రులందరికీ అలానే నటసింహం నందమూరి బాలయ్య అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అలానే డిఎస్పీ మహేష్ గారు అందరికీ థ్యాంక్ యూ మా బావ తమన్నకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడు ఈ సినిమాకి మామూలుగా ఉండదు సాంగ్స్ అదిరిపోతాయి డాన్సులు అదిరిపోతాయి మన బాలయ్యని మనం ఎలా చూడాలనుకుంటామో అలా ఉంటుంది సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంక్రాంతికి వస్తున్నాం